I humbly request you to immediately take necessary action now, means within the next few hours and days. And if you don't do, I will be taking my steps that is not pleasing unto you. Apandi, that is not pleasing unto you. Apandi, 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 that is not pleasing unto you. Apandi, 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 apandi. I told all of you to switch off the phones. నేను మాట్లాడుతుంది ప్రెసిడెంట్ ట్రంప్ గారితో, నేను మాట్లాడుతుంది ప్రెసిడెంట్ ట్రంప్ గారితో, ప్రపంచ నాయకులతో. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను, లైవ్ వెళ్తుంది న్యూస్. ప్రపంచ నాయకులతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను, లైవ్ వెళ్తుంది న్యూస్. ఇప్పుడు ట్రంప్ గారితో మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ అయింది, ఎందుకంటే మరలా మీడియా వాళ్ళు రకరకాల హెడ్లైన్స్ పెడుతున్నారు. నేను మాట్లాడింది ఒకటి, వారి హెడ్లైన్స్ కొన్ని వ్యూవర్స్ కంటే మీ ఛానల్స్ కావు. కొంతమంది స్టూపిడ్ ఇడియట్స్ ఈ మధ్యని చూస్తున్నారు కదా, అందుకే అంజన్ కుమార్ గారిని నేను కలిసి కంప్లైంట్ చేశాను. తెలంగాణ అడిషనల్ డీజీపీ ఇప్పుడు కమిషనర్ గారిని నా హృదయపూర్వక వందనాలు ఆయనకి తెలుపుతున్నాను. అయిపోయిందండి, మళ్ళీ దానికి వచ్చేస్తా, దానికి వస్తాను మరలా. ఇప్పుడు నిన్న రాత్రి దయచేసి మీ అందరికీ ప్రశ్నలు అడగడానికి టైం ఇస్తాను. ముందు నన్ను మాట్లాడినండి, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కంప్లీట్ అయింది. మన బ్రదర్ ఫోన్ అది ఆ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నాను, వారు చిన్న మిస్టేక్ వాళ్ళని చేయలేకపోయారు. ఇప్పుడు అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, తెలుగులో కూడా చాలా ఇంపార్టెంట్. మరలా దీన్ని మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవాలి, లేదంటే 1-2 మినిట్స్ హిందీలో కూడా చెప్తా. ఇది చిన్న విషయం కాదు, మన దేశం అమెరికాకి. ఐ కంటిన్యూ 2 more sentences ఇన్ ఇంగ్లీష్. అమెరికా నీడ్స్ ఇండియా మోర్ దెన్ ఇండియా నీడ్స్ అమెరికా. వై? 196 countries, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు చైనా, ఇఫ్ నాట్ వీఆర్ మోర్.